హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకైతే ఈ రోజు టాలీవుడ్ నుంచి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అనేది వచ్చినాయన్నమాట, 5 అప్డేట్ లో. అయితే మరి ఇంకా టాపిక్ లెక్ వెళ్లే కనుముందు ఎవరన్నా మా ఛానల్ లే కొత్తకొచ్చిన ఫస్ట్ అల్లి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే దాని తర్వాత బెల్ ఐకాన్ కొట్టుకోండి, ఎందుకంటే మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో పడతాయి అన్నమాట. అయితే స్టార్ట్ అయిద్దాం ఈ రోజు ఎపిసోడ్. ఇంకా అయితే మరి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్ 30 మూవీ నుంచి అనమాట. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్టీఆర్ 30 మూవీ నుంచి అయితే అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ మంత్ లోన అయితే ఉండొద్ది. ఇంకా నెక్స్ట్ దీంట్లోన వచ్చేసి మనకి మ్యూజిక్ డైరెక్టర్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ హీరోయిన్ కూడా అనౌన్స్మెంట్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకి ఏంది అనిరుద్ధ్ గారు అనమాట. అయితే మరి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అనమాట. నెక్స్ట్ హీరోయిన్స్ వచ్చేసి మనకి ఒక ఫస్ట్ వచ్చేసి కియారా అద్వానీ గారిన తీసుకొచ్చి నెక్స్ట్ ఆలియా భట్ గారిన తీసుకొచ్చారు అనమాట ఎన్టీఆర్ 30 మూవీలో. ఇంకా మేజర్ అనౌన్స్మెంట్ అంటే నెక్స్ట్ మంత్ లో అయితే సెప్టెంబర్ లో కన్ఫర్మ్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అన్ని మీకు వస్తాయన్నమాట. ఇంకా ఈ అనౌన్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఎందుకంటే తొందరగా మీకే నేనే చెప్తాను కాబట్టి. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విశాల్ గారి 31 మూవీ అనమాట. ఇంకా 31st మూవీలోన మనకి ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ అనేది రేపు అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. పొద్దున్నే లేచిందేమో చూడండి, అనౌన్స్మెంట్ అయితే పడుద్ది అనమాట. ఇంకా నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉండా. ఇప్పుడు ఇంకా ఏంది ఎనిమిలోన ఇంకా హీరో విలన్ ఇంకా ఆర్య గారు విలన్ అనమాట దాంట్లోన. ఇంకా చూద్దాం ఇంకా 31 మూవీలో ఎవరు ఎట్లుంటారు, ఇంకా టైటిల్ ఏముంటుంది అనేది చూద్దాం రేపు. ఇంకా అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా పూజా హెగ్డే గారు ఇంకా మనకి అఖిల్ అకినేని గారు నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనమాట. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ 8 అనేది ఆఫీషియల్లీ కన్ఫర్మ్ అయితే చేసేసినారు. ఇంకా చూద్దాం ఈ మూవీ ఎంత రచ్చరచ్చ లేపుద్దో, ఇంకా లేదా మళ్ళీ ఫ్లాప్ అవుద్దో అనేది. నెక్స్ట్ కొండపొలం కూడా అదే డేట్ కి వస్తుంది అనమాట, అక్టోబర్ 8. ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా 8 కే వస్తుంది అనమాట. ఇంకా చూద్దాం, నేనైతే ఎక్సైటింగ్ గానే ఉండా, కానీ చూద్దాం అది మూవీ హిట్ అయిద్దో ఫ్లాప్ అయిద్దో అనేది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా కిచ్చా సుదీప్ గారిది అనమాట. ఇంకా అప్కమింగ్ మూవీ వచ్చేసి మనకి విక్రాంత్ రోనా. చాలా రోజుల్లో ఆయా అనౌన్స్మెంట్ రాలేదు, ఎందుకంటే అప్పుడు బుర్జ్ ఖలీఫాలోనైతే ఇంకా అది ఏందో విజువల్స్ అనేది వేసినారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మనకి గ్లింప్స్ అనేది కన్ఫర్మ్ చేసేసినారు. డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 2 పిఎస్పీకే గారి బర్త్డే అయితే మనకి పడుద్ది అనమాట. ఇంకా కిచ్చా సుదీప్ గారిది బర్త్డే ఉంది ఏమో తెలియదు, కానీ పిఎస్పీకే గారి బర్త్డే అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా కిచ్చా సుదీప్ గారిది గ్లింప్స్ అనేది వస్తుంది అనమాట. ఇంకా దీంట్లోనే జాక్లిన్ ఫర్నాండిస్ గారిది కూడా ఉన్నారనమాట. చూద్దాం ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నా అది ఎప్పుడు వచ్చింది అంటే 2nd అనుకోండి, చూద్దాం దీంట్లో ఏముంటుందో అనేది. అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా సీటీమార్ రిలీజ్ డేట్ అనమాట. సీటీమార్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 3rd సెప్టెంబర్ కి అయితే వేసిండ్రి, కానీ వాళ్ళు పోస్ట్పోన్ అయితే అయ్యింది అనమాట. ఇంకా ఇప్పుడు ఇంకా ఒక 2-3 గంటల కింద ఆఫీషియల్లీ అనౌన్స్మెంట్ అయితే చేసేసినారు. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 10 అనేది మూవీ రిలీజ్ అవుద్ది. ఇంకా చూద్దాం, నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కానీ మనకి నాని గారి మూవీ అయితే ఓటీటీలో పడుతుంది, అదే రోజే ఇంకా థియేటర్ లో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు, ఎంత మంచి డిసిజన్ అనేది నాకైతే తెలియదు. మీరేమనుకుంటారు అది ఖచ్చితంగా కింద కామెంట్లు పెట్టండి. 10 సెప్టెంబర్ 10 అయితే రిలీజ్ కాబోతుంది అనమాట సీటీమార్ వచ్చేసి. ఇంకా చూద్దాం ఇది కూడా ఎలా ఉండొద్దు అనేది. ఇంకా అయితే మరి ఇంకా ఇంతే ఈ రోజు అప్డేట్లు. ఈ అప్డేట్ కనుక కలిసినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. కలిసాం మరి నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై.